വിസ്വക്ഷേനം സകല വിബുധ പ്രൗഢ സൈന്യ മുദ്രാ ചേ കര യേ ശോ ദേഘ്യാമം സുമനിമക ഗുടം പേത വസ്ത്രം ശുഭാംഗം ജാർ ദം വിജുദനജം സൂത്രവിയ ఆధారం హయగ్రీవము స్మహే శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమ శ్రీ మహాగణాధిపతయ వాగ్దేవ్యే నమ శ్రీ కార్తీక దామోదరాయ నమ తెలుగు వన్న ప్రేక్షకులకి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ ఐదవ తేదీ శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా గృహస్థితి అనుకూలంగా ఉంది ధనధాన్య లాభాలు ఉన్నాయి అలాగే విశేషమైనటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో కూడా మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలం జీవన శైలి ఆచార వ్యవహారాలతో ఉండడం అలాగే శుభకార్య నిర్వహణ గృహంలో శుభకార్య సిద్ధి ఆనందోత్సాహాలతో ఈ వారమంతా కూడా ఉండే అవకాశం విద్యార్థిని విద్యార్థులకు చదువు ఎందుకు శ్రద్ధ కలుగుతుంది అలాగే ఉన్నతమైనటువంటి చదువులు చేజిక్కించుకునే అవకాశం ఈ వారంలో కలిగే అవకాశం ఉంది దానివల్ల లాభం స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి దూర ప్రాంతాలకు కానీ ఉద్యోగుల ప్రమోషన్ కానీ ఏదైనా గృహం కట్టుకోవడం కానీ సుదూర ప్రాంతాల్లో లేదా శుభకార్య నిర్వహణ నిమిత్తమై కూడా ఏదైనా దూర ప్రాంతం వెళ్ళే అవకాశం వ్యవసాయదారులకు పాడి పంట సమృద్ధిగా ఉంటుంది ఇంట్లో వివాహం కానిటువంటి వాళ్ళ శుభకార్య నిర్వహణ కుదిరే అవకాశాలు వివాహం సంబంధ నిశ్చయ నిశ్చితార్థాలు జరిగే అవకాశం ఉంది అలాగే తీర్థయాత్రలు భగవద్ ఆరాధన ఆధ్యాత్మిక చింతన కూడా ఈ వారం మీకు మేలు చేసే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మేషరాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ విష్ణు ఆలయ దర్శనం వల్ల కూడా మేలు జరిగే అవకాశం ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన కాలం నూతనమైనటువంటి లాభాలు కొనుగోలు చేసేటువంటి వ్యవహారాలు దానివల్ల లాభం ఉంటుంది పుత్ర పౌత్ర వృద్ధి కలుగుతుంది సుఖ సుఖమైనటువంటి జీవనం ఈ వారంలో పొందే అవకాశం ఉంది సామాజిక సేవకి శ్రీకారం చుడతారు ఆధ్యాత్మిక విషయాల్లో తీర్థయాత్రలు కానీ దేవాలయ దర్శనాలు యజ్ఞయాగాది కర్తువుల్లో పాల్గొంటారు దానివల్ల లాభం పొందుతారు చైతన్యవంతంగా ఆనందవంతంగా ఉండే అవకాశాలు అధిక లాభాలు కూడా వ్యాపారంలో చవి చూసే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా మిశ్రమ ఫలంగానే ఉంది కొన్ని వ్యవహారాల్లో ప్రతిబంధకంగా ఉంది సెక్యులేషన్ బౌండ్ షేర్ మార్కెట్ కూడా యావరేజ్గానే ఉండే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి సంతాన విషయంలో చాలా అనుకూలం ఎంతో కాలంగా సంతానం కోసం కలగనటువంటి వాళ్ళు వేచి చూసేట సంతాన యోగం కలుగుతోంది అలాగే వివాహం కానిటువంటి వాళ్ళు వివాహ యోగం శుభకార్య నిర్వహణ దక్షత కూడా ఈ వారంలో మంత్రసిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది కాడు భగవద్ ఆరాధన చేయాలి భగవత్ చింతనలోనే ఉండగలిగినట్లయితే వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మరింత అనుకూలంగా ఉండడం కోదు ఏదైనా విష్ణు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన స్మరణ విష్ణు సహస్రనామ పారాయణ కూడా వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కూడా యోగ్యంగా ఉంటుంది తదుపరి రాశి మిథున రాశి వారికి వారం చాలా అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది ధనధాన్య వృద్ధి కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా నూతనమైనటువంటి ఆలోచనలు అమలు చేయడం వల్ల ఆ ఆలోచనల వల్ల వ్యాపారం వృద్ధికి వెళ్ళే అవకాశం రైతులకు కూడా వ్యవసాయం పాడి పంట కూడా సమృద్ధిగా ఉండే అవకాశం ఆరోగ్యం కూడా సమకూరేటువంటి అవకాశం కనబడుతోంది అవసరాలకు తగినట్లుగానే ఈ మిథున రాశి వారికి ఈ వారం ధనం విశేషంగా లభించే అవకాశం వచ్చిన ధనం కూడా ఏదో ఒక కార్యాలకో శుభకార్యాలకో దేనికో ఖర్చు పెట్టే అవకాశం ఉంది వివాహం కానిటువంటి మిథున రాశిలో ఉండేటువంటి వ్యక్తులకు కానీ మహిళామనులకు కానీ విద్యార్థిని విద్యార్థులకు చదువు విషయంలో కానీ వివాహ విషయాల్లో కానీ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది విజయందు కానీ అంటే పెళ్లి కానిటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచన కలిగినటువంటి వాళ్ళకు కూడా ఈ మిథున రాశి వారికి ఈ వారం పెళ్లి సంబంధాలు రావడం వివాహం జరగడం కానీ లేదా కుదుర్చుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ ఈ వారంలో ఆ ప్రయత్నం చేస్తే కనుక అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కోటి వ్యవహారాలు బాగున్నాయి ధనధాన్య సమృద్ధి చాలా బాగుంది శుభకార్యాల్లో పాల్గొంటారు సుదూర ప్రాంత బంధువులు రాక వల్ల కూడా మీకు ఆనందం కలిగే అవకాశం ఈ వారంలో కనపడుతుంది అధికంగా ధనలాభం ఉంది అఖండమైన ఐశ్వర్యం పొందుతారు కీర్తి ప్రతిష్ఠ రంగంలో గౌరవం మీ పేరు కీర్తి ప్రతిష్ట పెరిగే అవకాశం మిమ్మల్ని ఆదరించి గౌరవించే అవకాశం మరింత మిథున రాశి వారికి ఈ వారం కలుగుతోంది మరింత అనుకూలంగా ఉండడం కోసం మిథున రాశి వారు విష్ణు సహసనామార లక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీనారాయణ ఆరాధన కార్తీక దామోదర ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మిథున రాశి వారికి ఈ వారం యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చాలా బాగుంది ఈ వారం ఆరోగ్యరీత్యా కూడా లాభం కలుగుతుంది అనారోగ్యం తొలగే అవకాశం కార్యసిద్ధి కూడా ఉంది బ్యాంకు పనులు విషయంలో బట్టి కొంచెం వారం ప్రథమార్థంలో ప్రతికూలంగా ఉండి వారాంతంలో ఆ బ్యాంక పనులన్నీ కూడా లావాదేవీలు పూర్తవుతాయి ఆర్థికంగా కూడా సుఖపడగలుగుతారు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు వృత్తిరీత్యా కూడా కొంచెం అనుకూలంగా కార్యలాభాలు ఉన్నాయి అధికంగా ఇష్టాగోష్ఠ సమావేశాలు బంధువులతో స్నేహితులతో చేయడం వల్ల అనుకోని ఖర్చు కూడా మీ మీద అయ్యే అవకాశం కూడా ఈ వారంలో కనిపిస్తోందన్నమాట అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన కాలంగానే కర్కాటక రాశి వారికి బాగుంది ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశం బంధువులు కానీ స్నేహితులు కానీ సహాయం పడే అవకాశం జీవనం ఔన్నత్యం కూడా చాలా బాగుండే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు కూడా ఈ వారంలో మీకు విజయాన్ని కలిగిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం నూతన పరిచయాలు భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా మీకు లాభాలు గృహంలో నూతన వస్తు వస్త్ర లాభాలు బంధుమిత్రుల యొక్క సాక్ష్యత రాక కూడా వివాహ శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల కూడా అన్ని విధాలుగా కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలం మరింత అనుకూలంగా ఉండడం కోసం కోదండ సీతారామస్వామి ఆరాధన ఆంజనేయస్వామి నాగవల్లి సింధూల పత్రాల అర్చన ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం ఆంజనేయస్వామి ఆలయంలో సింధూర లేపనాన్ని గనే మీరు ధరించినట్లయితే కర్కాటక రాజు గారు మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం గృహగమనం ఉంటుంది గృహంలో సౌఖ్యాలు ఉంటాయి అంతేకాకుండా వింది వినోదాల్లో పాల్గొంటారు వ్యవసాయానికి సంబంధించి కానీ గృహానికి సంబంధించి కానీ క్రయ విక్రయాలు వ్యాపారానికి సంబంధించి కానీ లాభాలున్నాయి వ్యాపారంలో క్రయ విక్రయాలు మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది స్థిరాస్తులు వృద్ధి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉద్యోగస్తులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సమాజంలో పలుకుబడి పేరు ప్రఖ్యాతి కీర్తి గౌరవాలు ఈ యొక్క సింహరాశి వారి వారల్లో పొందే అవకాశం ఉంది అనవసరమైన విషయాల్లో ఇతరుల విషయాల్లో తలదూర్చడం వల్ల దానివల్ల మాట పడే అవకాశం మనశ్శాంతి లేకపోయే అవకాశం ఉంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వల్లే ఈ సింహరాశి వారి చాలా అనుకూలంగా ఉంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం షూటిసైడ్లు చేయడం లేదా మధ్యవర్తిత్వాన్ని వహించడం నేనున్నాను మీకేం పర్వాలేదని అభయాన్ని ఇచ్చేయడం వల్ల అవతలవాడు భస్మాసులు హస్తంలాగి నెత్తి మీద శిరసమి చేయబెట్టే అవకాశం ఉంది ఆ యొక్క ధనం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు మీరు ఎక్కువగా వాళ్ళు వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే ఆ వచ్చి మీ మీద పడే అవకాశం ఉంది దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది కానీ మధ్యవర్తిత్వాన్ని వహించకూడదు ఆరోగ్యం సహకరిస్తుంది శరీర శారీరకంగా కూడా కొంచెం ఆరోగ్యంగానే ఉంటారు రాజకీయ పరంగా ఉన్నతంగా ఉంటారు అలాగే రాజకీయ నాయకులు సినీ రంగంలో ఉండేటువంటి నటీనటులకు కానీ టెక్నీషియన్స్ కానీ దర్శకులు నిర్మాతలకు కూడా ఈ వారం అనుకూలం చాలా కాలంగా ఉన్న అవకాశాలన్నీ కూడా సింహరాశి వారి వారం చేజిక్కించుకునే అవకాశం ఇష్టకార్య సిద్ది లక్ష్మీప్రదం కలుగుతోంది మరింత అనుకూలంగా ఉండటం సింహరాశి వారి కార్తీక దామోదరికి ఆరాధన లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ దర్శనం కూడా సింహరాశి వారికి మేలు జరిగే అవకాశం ఉంది తదుపరి రాశి కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి అయితే ప్రభుత్వ మూలకంగా పెండింగ్ వ్యవహారాలు ఉంటాయి ఆ వ్యవహారాలు పూర్తి కాక పదే పదే తిరగడం ఆ పనులు పూర్తి కాక అశాంతిగా ఉండడం ఆందోళన చెందడం దానివల్ల శారీరకంగా శ్రమ పడే అవకాశాలు ఉన్నాయి స్వల్పంగా చిక్కాకు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా వీరికి ఆర్థికంగా పర్వాలేదు కానీ ఆరోగ్యపరంగా చిన్న చిన్న చిక్కులు శరీరానికి గాయాలు తగ్గడం ఎత్తైన ప్రదేశాల ఎత్తైన ప్రదేశాలు కింద పడిపోవడం చిన్న చిన్న దెబ్బలు తగడం తలకి సంబంధించిన వ్యవహారాలు దెబ్బలు జరిగే అవకాశాలు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం శారీరకంగా కూడా ఈ కన్యారాశి వారి శ్రమ అధికంగా ఈ వారంలో ఉండే అవకాశం ఉంది మనోచాంచల్యం బుద్ధిహీనత తగ్గాలి తగ్గితే బాగుంటుంది ప్రతి విషయాన్ని ఉద్రేకంగా మాట్లాడకూడదు అకాల భోజనాలు ఉన్నాయి వారాంతాల్లో దానివల్ల లాభాలు బంధువుల్ని స్నేహితుని కలుసుకోవడం శుభకార్య నిర్వహణ దానివల్ల విశేషమైన లాభాలుంటాయి ధనం ధనం మట్టికి విశేషంగా ఈ వారంలో నిల్వ చేయగలుగుతారు ఆనందంగా వారాంతంలో ఆరోగ్యంతో సౌఖ్యంతో దైవ కార్యక్రమాల్లో దేవాలయ దర్శనాలు తీర్థయాత్రలు ఇవి మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు మరింత అనుకూలంగా ఉండడం కోసం కన్యారాశివారు లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర ఆరాధన కానీ ఏదైనా శివాలయ దర్శనం కానీ శివాలయంలో రుద్రాభిషేకం కానీ కన్యా రాశి ఆచరించినట్లయితే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం చాలా విశేషంగా ఉంది సంతానాన్ని గురించి యోచన చేయడం వాళ్ళ అభివృద్ధి కోసం వేసే ప్రణాళికలన్నీ కూడా తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే గృహంలో ఉన్న వ్యక్తుల యొక్క అనారోగ్య సమస్యలకు శస్త్రచికిత్స చేయించడం దానివల్ల ఉపశమనం ఉంటుంది గృహంలో నూతన వస్తు వస్త్రలాభాలు లాభాలు విశేష ధనలాభం కూడా ఉంటుంది స్థిరాస్తుల క్రయ విక్రయాదులు దానివల్ల కూడా లాభం ఉంది అధికారులతోటి సమావేశాలు దానివల్ల కొన్ని అనుకోని ప్రయోజనం రావడం ఆర్థికంగా లాభాన్ని పొందే అవకాశం ఉంది ఏకాగ్రతతో ధైర్యంగా ఉండగలుగుతారు భగవత్ చింతన భగవత్ ఆరాధన భగవన్ నామ స్మరణ దాన ధర్మాలు తీర్థయాత్రలు శుభకార్య నిర్వహణ ఈ వారంలో జరుగుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు చాలా ఆనందంగా ఉంటారు అంతేకాకుండా వీరికి రావాల్సిన బాకీలు వసూలు అవడం వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండటం విద్యార్థిని విద్యార్థులు చదువు మంచి శ్రద్ధ కలుగుతుంది దానివల్ల లాభాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉద్యోగ ఉన్నతమైనటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అవ్వడం దానివల్ల జీతం పెరిగే అవకాశం ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కునే అవకాశం తులారాశి వారికి ఈ వారం కనిపిస్తోంది షేర్ హోల్డర్స్ కి లాభాలు అధికంగా ఉన్నాయి సెక్యులేషన్ కూడా బాగుంటుంది అలాగే బ్యాంక్ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఆదాయం అనేక రకాలుగా ఈ వారంలో మీకు అందే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం తులారాశి వారి చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధన మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన శుక్రవారం చేసి ఆ కుంకుమను ధరించడం వల్ల కార్తీక దామోదయ దర్శనం కార్తీక దీపాన్ని వెలిగించడం వల్ల కూడా తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా శుభసభ ఆనందదాయకంగా ఉంది ప్రయాణాలుంటాయి తీర్థయాత్రలుంటాయి దేశ విదేశీ ప్రయాణాలుంటాయి వీసా కోసం ప్రయత్నం చేసేటువంటి వృశ్చిక రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి భూగృహ స్థిరాస్తులు వృద్ది చేయాలని మీ ఆలోచన వాహనం కొనాలని మీ ఆలోచన మార్పులు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి బంధువుల యొక్క సహకారం ఉంటుంది మిత్రుల యొక్క సహకారం ఉంటుంది కావలసిన వ్యక్తులను దూరం చేసుకోవడం అక్కాలని వ్యక్తులను దగ్గర పెట్టుకోవడం మాట్లాడకూడే విధంగా మాట్లాడటం వల్ల కొన్ని నష్టాలు చూసే అవకాశం కూడా మీకు ఉంది మీ ప్రతిభ పాఠ వాళ్ళ ప్రదర్శించి వినయ విధేయతలతో మీరు ప్రవర్తించడం వల్ల ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే పొందుతారు సౌభాగ్యం ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది భర్త లేదా భార్య పిల్లలతోటి కుటుంబ వాతావరణం చాలా అనుకూలం శుభకార్య నిర్వహణ వివాహం కానిటువంటి వాళ్ళ ప్రయత్నాలు అనుకూలం ఈ సమయంలో ఉద్యోగస్తుల ప్రయత్నాలు అనుకూలం అలాగే షేర్ మార్కెట్లు కానీ సెక్యులేషన్ అంత అనుకూలంగా లేదు అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా అనుకూలంగానే ఉంది సాధుజనులతోటి బ్రాహ్మణులతోటి గురువుల యొక్క దర్శనం వాళ్ళ ఆశీసులు మీకు మేలు కలిగే అవకాశంగా ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం వృత్తికి రాసి వారు ఏదైనా విష్ణు ఆలయంలో శివాలయంలోను కార్తీక దీపారాధన చేయడం కార్తీక దామోదు యొక్క ఆరాధన మీకు మేలు కలిగే అవకాశం ఉంది తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం సోదరి లేక సోదరుడు యొక్క సఖ్యత దానివల్ల వల్ల కొన్ని లాభాలు పొందే అవకాశం ఉంది అయితే భారీ తరపు వారి యొక్క బంధువుల విరోధాలు ఉంటాయి ధనం విషయంలో చిన్న చిన్న చికాకులు ఉంటాయి ధనం మట్టికి చేతికి అందుతుంది పెద్ద మొత్తంలో ధనం అందడం వల్ల చుట్టాలందరూ కూడా చీమలో దగ్గర రావడం వల్ల దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం దానివల్ల ధనం విషయంలో కొన్ని వివాదాలు పొందే అవకాశం ధనసు రాశి వారికి ఈ వారం కనిపిస్తూ ఉంది మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి మానసికంగా ప్రశాంతంగా ఈ వారంలో ఉండే అవకాశాలు ప్రభుత్వ మూలకంగా ధనలాభం అధికారుల వల్ల జయం ఉంది ఈ యొక్క వారంలో అనుకూలంగానే ఉంటుంది వ్యాపారం కూడా బాగా సాగి ధనం కూడా వచ్చే అవకాశం ఉంది వచ్చిన ధన నా ఖర్చు ఎక్కువగా ఉండడం వచ్చిన ఆదాయాన్ని మించి రుణం చేయవలసి రావడం జరుగుతుంది కొన్ని కారణాల వల్ల దానివల్ల ఇబ్బంది మానసిక ఆందోళన అనారోగ్యం భార్యకు కూడా అనారోగ్యంగా ఉండడం వారాంతంలో దానివల్ల నష్టం ఊహించని సంఘటనలు జరగడం నమ్మిన వాళ్లే మీకు ద్రోహం చేయడం నమ్మక ద్రోహం చేయడం దానివల్ల అనారోగ్యం పాలవడం విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ధనురాశి వారికి వారం కనబడుతుంది కాబట్టి పరాయ వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఎవరిని కూడా ధనం విషయాల్లో కానీ విలువైన వస్తువు వస్త్ర డాక్యుమెంట్ విషయాల్లో ధనురాశి వారు వారి ఈ వారం అంతా జాగ్రత్తగానే ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల విలువైన వస్తువులు కానీ ధనంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తగిన విధంగా ధనురాశి వారి వారం కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలం మీరేం చేయాలంటే ఈ వారం కార్తీక దీపాన్ని విష్ణు ఆలయంలోను శివాలయంలోను కూడా చక్కగా కార్తీక దీపాన్ని పెట్టండి తులసీదాత్రి సమేత కార్తీక దామోదర్ని ఆరాధించండి అలాగే శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి సోమవారం రోజుని అలాగే విష్ణు ఆలయంలో కూడా శనివారం కాని బుధవారం కానీ ఈ కార్తీక పౌర్ణానికి కానీ విష్ణు ఆలయంలో చామంతి పువ్వులతోటి తులసి దళాలతోటి కూడా విష్ణుమూర్తికి అర్చన చేయించడం వల్ల ఇటువంటి సమస్యలు అన్ని కూడా దూరమై మీకు ప్రశాంతంగా ఉండే అవకాశం ధనుర్ రాశి వారికి ఈ వారం తెలుస్తోంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం చాలా ఆనందంగా ఉంది పెద్దలతో పరిచయాలు ఉంటే ఉత్సాహంగా ఉంటారు కార్యలాభాలు ఉన్నాయి అనవసరమైన కలహాలు ఉంటాయి అనవసరంగా మాట్లాడటం వాదించడం ఆ వాదనలో ఎదుటి నాదే పై అన్నట్లుగా ఎక్కువగా వాదించడం దానివల్ల కలహాలు రావడం కలహాల్లో మీకు ఏదైనా నష్టం జరిగే అవకాశం అంటే మీకు రావాల్సిన బాకీలు అవడం వాడు దెబ్బలాంటి వాడే మీకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చి వాడు ఇద్దామని వస్తే కనుక మీరు గట్టిగా మాట్లాడటం వల్ల ధనం ఇవ్వకపోగా రెండు తిట్లు తిట్టేసి వాడు మీకు ఇచ్చే డబ్బులు కూడా ఇంటికి పట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి వాదనలు చేయకూడదు కలహాలు వెళ్లకుండా ఉంటే ఈ యొక్క మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది శత్రు జరుగుతుంది లేకుంటే శత్రువులు మీరే పోగేసి ఉన్నట్లుగా ఉంటుంది అన్నమాట ఈ వారం పాత మిత్రులతో అది కూడా కలహం వచ్చే అవకాశం కూడా ఉంది భార్యతో కూడా కలహం పొందడం వల్ల చిన్న చిన్న ఇంట్లో సమస్యలు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట దాంతో ఇంట్లో భార్యాభాత్ర అన్యోన్యత లేకపోవడం చికాకులు కలగడం వివాదాలు పాలవడం జరుగుతుంది చేసి వృత్తి వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశంగానే ఉంది ఉన్నత వర్గీయులందరినీ పెద్దవాళ్ళని కలుసుకునే అవకాశం ఉంది వాళ్ళ వల్ల లాభం కలుగుతుంది కొన్ని ఊహించినటువంటి ఇబ్బందులు సమస్యలు కొన్ని మీకు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది అది కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనారోగ్యం పాలయ్యే అవకాశం సంతానానికి సంబంధించిన ఇబ్బందులు మనస్థిమితులు లేకపోవడం ఇలా వ్యతిరేక కుటుంబంలో కూడా వ్యతిరేకత ధన నష్టం మిత్రులతో విరోధం బంధువులతో విరోధం మాట్లాడితే విరోధం ఇరుగు వారితో కూడా విరోధం పాలయ్యే అవకాశం ఈ మకర రాశి వారికి శని వల్ల కేతు వల్ల కొన్ని గ్రహాల యొక్క అనుకూల స్థితిలో లేనందువల్ల ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మౌనం కలహం నాస్తి మాట్లాడకుండా ఉండడమే మనకు మంచిది కాబట్టి మకర రాశి వాళ్ళు ఏం చేయడం మౌనాన్ని వహించండి వారు ఎక్కువగా మాట్లాడకుండా భగవద్ ఆరాధన ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించండి శనివారం రోజు లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆరాధన కార్తీక దీపాన్ని శివాలయంలోను విష్ణు ఆలయంలో శనివారం నాడు చేయండి అలా చేయడం వల్ల మకర రాశి వారు కూడా శని బాధలు కానివన్నీ కూడా తొలగి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలంగానే ఉంది అనారోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయి మీకు అనారోగ్యం ఉండడం కాదు మీ మాతృస్థానంలో కూడా అనారోగ్య భంగం ఉంది కాబట్టి చేతికి కూడా ధనం సరిగ్గా అందకపోవడం ప్రథమార్థం ఉంటుంది మిత్రులతో దగ్గర బంధువులు డబ్బులు అడిగితే వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళతో విరోధం వచ్చే అవకాశం కూడా ఈ కుంభరాశి వారికి కనబడుతుంది అన్నమాట కాబట్టి ఏం చేయాలంటే ఎవరితో కూడా వాదించకూడదు ఉన్న అనారోగ్య సమస్య మన ఇంట్లోనే మీరు మీకు మీరుగానే ఆ సమస్య పరిష్కారం చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది పరిస్థితులన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా వారం ప్రథమార్థం అలా ఉంది ద్వితీయార్థంలో బాగుండి ద్వితీయార్థంగానే వారాంతంలో కానీ కొంచెం ఆరోగ్యంగా హుషారుగా ఉంటారు ఆనందంగా ఉంటారు మీకు మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే అవకాశం సంతానం ద్వారా మేలు జరిగే అవకాశం ఉంది శత్రువుల్ని మీరు లెక్క పెట్టకుండా కానీ మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితేనే జయం పొందే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అవగాహన కూడా కుదురుతుంది దానివల్ల లాభాలు ఉద్యోగ అధికారులు ఇక మన్నలు పొందుతారు ప్రమోషన్లు ఉంటాయి మీరు అనుకున్న ప్రదేశానికి మంచి జీవితం మీకు వచ్చి పెరిగే అవకాశం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి వారాంతంలో ఉందన్నమాట మీ మాట విలువ పెరుగుతుంది చాలా అనుకూలంగా ఉంది మీ తెలివితేటలు మీ సలహా కూడా యజమానులకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా యశోభూషణ ప్రాప్తి వారాంతంలో మట్టికి చాలా కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఏదైనా శివాలయంలో విష్ణు విష్ణువాలయంలో కార్తీక దీపారాధన చేయటం తులసీదాత్రి సమేత కార్తీక దామోదర ఆరాధన లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయ దర్శనం వల్ల అర్చన వల్ల కూడా మీకు అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలం స్థిరమైనటువంటి లాభం స్థిరమైనటువంటి ఉద్యోగం స్థిరమైన సంపాదన ఈ వారంలో కలిగే అవకాశాలున్నాయి ఆ స్థిర సంపాదన కోసం వేసే ప్రణాళికలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఆ సమయంలోనే స్త్రీలతో కూడా చిన్న చిన్న కలహాలు రావడం ఉంటాయి కానీ పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది మీ వల్ల కొంతమంది ఉపయోగాన్ని గతంలో మీరు మేలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు మరిచిపోయినా మళ్ళీ ఇప్పుడు అయ్యో మన గతంలో వీరు సాయం చేశారు అని చెప్పి అనుకోని విధంగా పెద్ద మొత్తంలో మీకు ధనాన్ని వాళ్ళు ఇప్పుడు సర్దుబాటు చేయడం వల్ల మీకు చాలా ఆనందం కలిగే అవకాశం మీకు ఇచ్చే అవకాశం ఉంది దానివల్ల నూతనమైన కార్యాలకు శ్రీకారం చుడతారు వాహన లాభాలు మార్పులు చేస్తారు వాహనాలు కొనే కొత్త వస్తువులు కొనే అవకాశం భార్యకు కూడా ఆభరణాలు కొనే అవకాశం ఇంట్లో కూడా చాలా ఆనంద కోలాహలంగా ఉండే అవకాశం ఈ యొక్క మీనరాశి వారికి వారంగా ఉన్నత స్థితిని పొందుతారు మిత్రుల యొక్క సహకారం స్త్రీల వల్ల కూడా లాభం వారాంతంలో కనపడుతుంది సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది కొన్ని వ్యవహారాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాల్లో కూడా జయం కలుగుతుంది సెట్లేషన్ కలుగుతుంది షేర్ మార్కెట్లో అనుకూలం ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కానీ అధిక మొత్తంలో ధనం రావడం ఏదో ఒక రూపంలో ఈ మీనరాశి వారికి వారిలో ధనం విస్తారంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా పొదుపు చేస్తే కనుక అన్ని విధాలుగా యోగ్యంగా ఉండే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం మీనరాశి వారు చక్కగా తులసి దాత్రి సమేత కార్తీక దామోదర ఆరాధన చేయాలి అంతేకాకుండా కృష్ణాలయంలో శివాలయంలో కానీ కార్తీక దీపారాధన కానీ చేసినట్లయితే అన్ని విధాలుగా యోగ్యంగా చెప్పబడుతోంది తెలుగు వనలో ఈ వారం వార ఫలాలు ఈ వారం వార ఫలాలు ఏం చేయాలి ఏం చేస్తే మనం ఈ యొక్క రెమెడీ నుంచి మనం బయటపడతాం ఈ సమస్యల నుంచి అంటే కనుక ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అని మనకు వచ్చింది అన్నమాట ఇరవై తొమ్మిదవ తేదీ కార్తీక పౌర్ణమి ఇవేళ వచ్చింది కార్తీక పౌర్ణమి ఈరోజు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ చక్కగా ఆవునేది దీపాన్ని ఒరిజినల్ ఆవునే వాడండి చాలా మందికి చెప్పేది అదే ఈవేళ ఆవునే కూడా కల్తీ అయిపోతుంది అన్నమాట అలా కాకుండా మంచి ఒత్తులు తీసుకుని మంచి నెయ్యి తీసుకోండి పదకొండు లీటర్లు ఆవు పాలు కలిస్తే ఒక లీటర్ ఆవునే తయారవుతుంది ఆవు పాలు తయారు చేస్తే కనుక చూసుకోండి పదకొండు లీటర్ల ఆవు పాలు తయారు తోడెట్టి ఆ తొరక తీసి వెన్న చేస్తే తయారయ్యేది కేజీ నెయ్యి తయారవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే దాని ప్రయత్నాలు చేసుకోవాలి ఒరిజినల్ ఆవుని చాలా సువాసనతో కొడుకుని ఉంటుంది కాబట్టి కల్తీ నెయ్యి వాడకండి ఆ నెయ్యితో దీపారాధన చేస్తే ఫలితం ఉండదు కాబట్టి చాలామంది వ్యాపారస్తులు కూడా మాకు చెబుతున్నారు అయ్యా మాకు ఇలా కల్తీ పాడేస్తున్నారు మీ అమ్మగా చచ్చిపోతున్నా దోషం మాకేమైనా ఉంటుందా అని అడుగుతున్నారు అమ్మితే ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పమంటున్నారు కాబట్టి చెబుతూ ఉన్నాం అటువంటి వస్తువులు వాడకుండా నెయ్యి తీసుకోవడం మంచి ఆవుని అడిగితే షాపుల్లో ఇస్తారు వాళ్ళు చక్కగా ఆవునే తీసుకోండి లేకపోతే మీరే సొంతంగా ఒక ఆవుని పెంచుకోండి తప్పు లేదు ఎంతమంది పిల్లలు పెంచుకోవడం ఆవుని పెంచుకోలేరా చాలా మంచిది ముప్పై వేలు పెడితే ఆవి ఆవులు దానం చేసేవాళ్ళు కూడా చాలా గోశాలలో కొన్ని ఉన్నాయి పెంచుకుంటామంటే ఇస్తారు వాళ్ళు ఒక ఆవుని తీసి చక్కగా ఇంట్లో పెట్టుకుని కడిగి దాన్ని సేవ చేసి ఆ క్షీరాలు తాగడం పెరుగు తాగడం ఆ పెరుగు తోడెట్టి వెన్న తీసుకోవడం దాన్ని నెయ్యి చేసుకోవడం ఇవన్నీ ఎంత ఉపయోగం ఎంత పుణ్యం చెప్పండి గోసేవ చేయడమే ఎన్నో జన్మల పాపం తొలగిస్తుంది పూర్వకాలం ప్రతి ఇంట్లో ఆవు ఉండేది కాబట్టి గోసేవ చేయండి కార్తీక పౌర్ణమి రోజున గనక గోసేవ చేయడం కార్తీక పౌర్ణమ జ్వాలాతవరణం అని ఉంటుంది శివాలయంలో జ్వాల వెలిగిస్తారు ఆ జ్వాలాతవరణంలో పాల్గొన్న ద్వాదశ రాశుల వాళ్ళు కూడా కార్తీక పౌర్ణమి రోజున గనక ఈ విధంగా శివనామస్మరణ నారాయణుడి యొక్క నామస్మరణ ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైన సత్ఫలిత అన్ని పౌర్ణాలికే ఒక విశేషమైన పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండండి స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ రెమిడీ అదే మీకు ద్వారస రాశి వాళ్ళకి కార్తీక మాస పౌర్ణానికి రెమిడీ మీకు ఇది అది అయిన తర్వాత ఈ పౌర్ణమి అయిన తర్వాత ఇరవై తొమ్మిది దాటిన తర్వాత కార్తీక మాసం వెళ్లిపోకుండా వీరేం చేస్తారంటే కార్తీక వన భోజనాలు చేయండి అంటే వనాలకు వెళ్ళి ఆ వనంలో చక్కగా అక్కడే వండుకుని క్యాటరింగ్లు అవన్నీ కాదు అక్కడే వండుకుని ఆహారాన్ని కనుక భుజించినట్లయితే బంధువులతో స్నేహితులతో ఇరుగు పురుగు వాళ్ళతో బ్రాహ్మణులతో పేదవాళ్ళతో అందరితో కూర్చుని చక్కగా కులాల పేరు చెప్పి వనసమారాధనం చేయకూడదు మనం పెట్టుకున్నా మన వాళ్ళని పిలిచినా అందరిని కూడా పిలుచుకుని పెట్టుకోవాలి అలా స్వార్థపూరితంగా ఎక్కడా కూడా చేయకూడదు ఇవాళ చాలా బట్టి వనసమహారాధాలు అలాగే ఉన్నాయి అలా ఉండకూడదు అంటే బ్రాహ్మణ ఇంకొకరు ఎవరైనా సరే కాబట్టి అలా లేకుండా అనస వనసమారాధన అనేటువంటిది మన వాళ్ళని పిలుచుకుంటూ దగ్గర బంధువుల్ని ఇరుగు పొరుగు వారిని బంధువుల్ని స్నేహితులు అందరినీ పిలుచుకోవాలి చక్కగా వనసమారాధన కూడా చేయాలి ఎందుకు చేయాలి వనంలో భోజనం చేస్తే నూతనమైన యవ్వనం కలుగుతుందని సమస్తమైన పాపాలు తొలగుతాయని ఆ పీల్చేటువంటి కార్తీక మాసంలో వనంలో పీల్చే వాయువుల వల్ల ఆధ్యాత్మికమైన శక్తి శారీరకమైన ఆరోగ్యం సమకూరుతుందని మనకి కార్తీక పురాణం చెప్పబడితే ఎన్నో గ్రంథాల్లో చెప్పబడింది అన్నమాట వనంలో వనదేవతను ఆరాధించాలి వనదేవతల అనుగ్రహం కూడా కలు కలుగుతుందని కార్తీక మాసంలో మనకి చెప్పబడుతుంది అన్నమాట కార్తీక పురాణంలోనే ఉంటుంది వన సమారాధన మహత్సవం కూడా ఒకటి అన్నమాట కాబట్టి చక్కగా ఈ విధంగా ఆచరించి వనదేవతలను ఆరాధించాలి శాలిగ్రామాన్ని తులసి ఆ ఉసిరి చెట్టు దగ్గర వనంలో శాలిగ్రామాన్ని శివలింగాన్ని పెట్టుకుని శాలిగ్రామ ఆరాధన చేసి శాలిగ్రామాలు బ్రాహ్మణిగా దానం చేసి మీకు తోచిన విధంగా ఏదో శక్తిగా దాన ధర్మాలవన్నీ చేసి బ్రాహ్మణ సమేతంగా వనంలోనే మీరు భోజనాలు చక్కగా ఆచరించి సాయంకాలం వరకు కూడా అక్కడే ఉండి ఆ వనాల్లో ఉండే వాయువుల్ని ఆ ప్రకృతి సౌందర్యాన్ని అంతా కూడా చక్కగా ఆస్వాదించి ఇంటికి రావాలి అంతే తప్ప అక్కడ వెళ్ళి డీజేల పెట్టి పిచ్చి పిచ్చి డ్యాన్స్లో పిచ్చి పిచ్చి అవన్నీ పెట్టి మనకి ఏదో ఒక కొత్త రకం ప్రదేశంగా ఎవరో కూడా అనుకోకండి డిస్కోటెక్ అనుకోకండి వన సమాధన అంటే వన సమాధన అంటే ఆధ్యాత్మికమైన కార్యక్రమం మన కార్తీక మాసంలో అటువంటి సౌండ్లు ఇవి పెట్టకండి చక్కగా వనసమారాధన చేసి చక్కగా భోజనం చేయండి మీరు చేయలేకపోయినా ఎవరైనా పిలిస్తే వెళ్ళి ఆ వనంలో ఆస్వాదించి భక్తితోటే సమారాధన జరగాలి చక్కగా చిన్న చిన్న పిల్లలు క్విజ్ కార్యక్రమాలు చిన్న చిన్న పాటలు చేసుకోవడంలో పాడుకోవడం అంత్యాక్షరి భక్తి పాటలు సంగీత కార్యక్రమాలు కోలాటం వేసేవాళ్ళు ఉన్నారు సంగీత గాయకులు ఎంతోమంది మన దగ్గర ఉన్నారు అటు కార్యక్రమాలు పెట్ట హరిదాసులు ఉన్నారు హరికథలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇటువంటివన్నీ అటువంటి మంచి ఆధ్యాత్మికమైన వినోదమైన మంచి కార్యక్రమాలు చేయడం వల్ల వన సమారాధన ఫలితం దక్కుతుందన్నమాట అది తప్పి ఎవరైనా హద్దు దాటారా వ్యతిరేక ఫలితాలు కలుగుతాయని మనకి శాస్త్రవచనం చెప్పబడుతుంది వనసమారాధన ఎలా చేయాలో కూడా ఉందన్నమాట కాబట్టి ఈ రెమిడీ ఏమిటంటే కార్తీక పౌర్ణమి శివాలయాన్ని జ్వాలాతవరణం ఉపవాసం చేయడం ఈ వారం రెమెడీ రెండోది కార్తీక వన సమారాధన నాలుగు రెమెడీలు ఈ వారంలో మీ అందరికీ చెప్పడం జరిగింది నాలుగు రెమెడీలు కూడా ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది ఎవరో చెప్పలేరు ఎందుకంటే తెలుగు ఉన్నవారు చేసే ప్రయత్నం అదే అన్నమాట ఎవరికి ఏదైతే తెలియదు ఏ మాసంలో ఏ రెమెడీ చేయాలో ఏ మాసంలో ఏ రెమెడీ చేస్తే ఆ అది ఫలితం కలుగుతుంది అటువంటి ఫలితాలన్నీ కూడా కనగజేయడం కోసం ఆ సమయాన్ని బట్టి ఆ మాసాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మీకు ఆ యొక్క ధర్మ సందేహాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ యొక్క రెమెడీ మీకు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ ఆచరించి తరించవలసిందిగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం కార్తీక పౌర్ణమి సందర్భంగా భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా తెలుగు వన తరపున కార్తీక పౌర్ణమి శుభ ఆశీసులు శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు లోకా సమస్త సుఖినో భవంతు